ఒక ఒక అసమర్థమైనటువంటి సమర్థన చేసుకునే ప్రయత్నం నేను అంతా జరిగింది చూశారు నిన్న బట్ మళ్ళీ మూడు రాజధానులతో వస్తాను బిల్లుతో వస్తాను అనే మాట నేను ఒక మాట ఎక్స్ప్రెస్ చేశాను మీకు లేట్గా జాయిన్ అయ్యారు బహుశా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పాలకులు కంప్లీట్గా మేము పడిపోయామని చెప్పి చెప్పుకోకుండా మళ్ళీ ఏదో ఒకటి మేము ఎందుకంటే ఫ్లాఫ్ అయినటువంటి సినిమా డైరెక్టర్లు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు అంటే ప్రజలు సరిగ్గా అర్థం చేసుకో మన ప్రేక్షకులకి సరిగ్గా అర్థం చేసుకోలేదు లేదంటే మేము తీసుకున్నటువంటి తీసిన ఈ సినిమాని ఈ కాలం కాదు ఇంకా నెక్స్ట్ తరం అయితే అర్థం చేసుకునేది ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అట్లా ఇవాళ తమ యొక్క వైఫల్యం ఎట్లయితే వెనక్కి వచ్చారో దీని నుంచి బయటపడటం కోసం మళ్ళీ వస్తామనే మాట ఇంక్లూడింగ్ తాడికొండ ఎమ్మెల్యే కూడా ప్రస్తావించారు నేను ప్రెస్ మీట్ పెట్టి మరి డెఫినెట్గా మూడు రాజధానులకు వెళ్తామని చెప్పనే బట్ అది సాధ్యమా సాధ్యం కాదనేది చూడాలి మనము బట్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడటం అనే మాటకి ఆంజయరెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు భాగస్వాములు అంటే ఎవరు రాజధానిలో భాగస్వామి అయినటువంటి మన వరలక్ష్మి గారు ఎదురుగా ఉన్న అమరావతి రైతుల భాగస్వాములు అంటే ఆయన ఉద్దేశంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రజల మళ్ళీ ఇంకో మాట ఏంటంటే స్టేక్ హోల్డర్స్ అనే పదాన్ని వాడి నెక్స్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అభిప్రాయాలన్నారు దట్ మీన్స్ కొంచెం అక్కడ అమరావతి రైతులతోటి మాట్లాడక తప్పని పరిస్థితి అనేది ఏమన్నా న్యాయకోవిధులు కానీ వాళ్ళు చెప్పారా లేదా ఆంజరెడ్డి గారు అన్నట్టుగా ఒక బలమైన కారణం ఉంది ఎవరో బలమైన వాళ్ళు చెప్పారన్నట్టుగా వాళ్ళు ఏమైనా చెప్పున్నారనుకోవాలా పటావి గారు నమస్కారం విజయ గారు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా నమస్కారం ఇప్పుడు ఈ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ విషయం ఏదైతే ఉందో నేనైతే మాడు పగలే సమయానికి ఇవాళ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ నాటకానికి తెరలేపారని నేనైతే భావిస్తా ఉన్నా విజయ్ గారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు అతి త్వరలోనే మాడు పగిలే ప్రమాదం ఉంది అది న్యాయస్థానాల్లో కానివ్వండి ప్రజాక్షేత్రంలో కానివ్వండి ఇంకే రకంగా చూసినా కూడా నా మాడు పగలటం ఖాయం అని చెప్పి ఆయనకి తెలుసు కాబట్టే ఈ నిర్ణయానికి అంటే ఈ డ్రామాకి తెరలేపినటువంటి పరిస్థితి దాకా వరలక్ష్మి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు అనేక రకాలైనటువంటి అంశాలు ఒక మహిళగా ఆవిడ ప్రస్తావించడం జరిగింది మన ఒక్కసారి దీని వెనక బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే విజయ్ గారు ముఖ్యంగా పాదయాత్ర ఏదైతే న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అన్న నినాదంతో పాదయాత్ర ప్రారంభమైన అమరావతి రైతులది ఇది ప్రారంభమైన రోజున చాలా అవహేళనగా మాట్లాడారు వైసీపీ నాయకులు ఎగతాళి చేశారు అసలు రాజధాని అంశం అనేది కేవలం ఆ కొన్ని గ్రామాల్లో తప్పితే అసలు రాష్ట్రంలో ఎక్కడా లేదు అమరావతి రాజధానికి ఎవరు కూడా మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదు రాళ్ళేసి కొట్టే ప్రమాదం కూడా ఉంది ఏదైనా జరిగితే మాకు మా మాకు ఎటువంటి బాధ్యత లేదు అని చెప్పి బెదిరింపు ధోరణులు మంత్రులు మాట్లాడారు మేము సెక్యూరిటీ ఇవ్వలేము ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు మీరు ప్రజలు రెచ్చగొడుతున్నారు ఈ పాదయాత్ర ద్వారా అని రకరకాల కామెంట్లు చేసినటువంటి ఈ వైసీపీ నాయకులకి దిమ్మ తిరిగే విధంగా ప్రతి జిల్లాలో కూడా గుంటూరు దాటి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన రోజు కానీ ప్రకాశం జిల్లా మొత్తం కూడా పాదయాత్ర సాగినటువంటి సందర్భంలో కానివ్వండి ప్రజలు పోలవర్షం గుర్పించారు వీళ్ళు అన్నట్టు ఎక్కడా కూడా ఒక చిన్న రాయి కూడా పడలేదు వీళ్ళు ఏదన్నా మరి రౌడీ మొక్కలతో అటువంటి ప్రయత్నం ఏమన్నా చేసే ప్లాన్ ఏమన్నా వేశారేమో కానీ ఎక్కడా కూడా ప్రజలు ఆరతులు ఇచ్చి ప్రతి చోట కూడా ఆరతులు ఇచ్చి స్వాగతం పలికారు పోలవర్షం కురిపించారు ఆఖరికి నెల్లూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి అంటే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ వీళ్ళు ఏదైతే ఇప్పటి వరకు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారో అసలు అమరావతికి ఎక్కడా కూడా మద్దతు లేదు మిగతా అన్ని జిల్లాల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది మూడు రాజధానులు స్వాగతిస్తున్నారని ఏదైతే వీళ్ళు చెప్తూ వచ్చారో అది మొత్తం కూడా పూర్తిగా బుట్టదాఖలు అయ్యేటటువంటి పరిస్థితుల్లో దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ తాత్కాలికంగా ఏదో ఈ డ్రామాకి తెరలేపడం జరిగింది రెండోది ఇవాళ రాష్ట్ర హైకోర్టు అంటే ఈ విచారణ రో ప్రతి రోజువారీ విచారణ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా హైకోర్టు న్యాయమూర్తులు అది చీఫ్ జస్టిస్ గారు కానివ్వండి బెంచ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరూ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సీరియస్ కామెంట్స్ అవి విన్న తర్వాత కూడా మనం ఇలా ఏ రకంగా కూడా ఈ కేసు గెలిచే అవకాశమే లేదు మన పరువు పోతున్న ఇప్పటికే అనేక సార్లు ముట్టక వెళ్తున్నారు మళ్ళీ ఇంకొకసారి చెంప చెల్లు అనే విధంగా మళ్ళీ తీర్పు ఖాయం అని చెప్పి అది కూడా వాళ్ళకు ఒక స్పష్టత రావటం మూడవది అతి ముఖ్యమైనది మొన్న ఢిల్లీ పర్యటన మన తిరుపతి పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు తిరుపతిలో మరి ఆయన చాలా స్ట్రాంగ్గా డైరెక్ట్గా మరి రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని మొత్తం నాయకత్వం మొత్తానికి కూడా ఆయన ఒక డైరెక్షన్ ఇవ్వటం తప్పనిసరిగా అమరావతి పాదయాత్రలో మీరు పాల్గొని తీరాల్సిందే కొంతమంది నాయకులు అంటే సరే ఆంజనేయ రెడ్డి గారికి కొంత అది నచ్చకపోవచ్చు కానీ మన అందరికీ తెలిసిన విషయం వైసీపీ కోవర్ట్లు కొంతమంది బీజేపీలో కూడా అక్కడ ఉండి ఏదో ఒక రకంగా ఈ అమరావతి ఉద్యమానికి సంబంధించి కొంత దాని దానికి దాన్ని నీరుగార్చే ప్రయత్నాలు ఉన్న విషయాన్ని కూడా మనకు తెలుసు కాబట్టి అటువంటి వారందరికీ కూడా చాలా గట్టిగా అమిత్ షా గారు గట్టిగా హెచ్చరించడం ఎట్టి పరిస్థితుల్లో మీరు డీవియేషన్ తీసుకునే తీసుకోవడానికి అవకాశం లేదు అమరావతి విల్ బీ ద క్యాపిటల్ మన పూర్తి మద్దతు దానికేనని కేంద్ర హోంశాఖ మంత్రి గారు గట్టిగా చెప్పడంతో మరి ఆ పరిణామం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడలేదు కాబట్టి ఇటువంటి అనేక కారణాల వల్ల ఇవాళ తాత్కాలికంగా ఏదో వెనక్కి తగ్గుతున్నట్టు నటించి మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు రెండో పక్కన విజయ్ గారు ఇవ ఈ అంశాలన్నీ ఒక పక్కన ఈ రకంగా ఉంటే గత పదిహేను ఇరవై రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వచ్చినటువంటి వరదల సందర్భంగా ముఖ్యమంత్రి అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తించినటువంటి తీరు మరి రాయలసీమ బిడ్డలను ఎంతో గర్వంగా చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా ఏదో గాల్లో రెండు చక్కర్లు కొట్టి వెళ్ళిపోయి పెళ్లిళ్ళకి పేరంటాలకి తిరుగుతూ హైదరాబాద్లో పెళ్ళిళ్ళకి అటు ఇటు తిరుగుతూ ఏమాత్రం కూడా రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అక్కడ ప్రజలు నిజంగా ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడుతున్నారు రాజంపేట కానీ కడప కానీ చిత్తూరు జిల్లా ఇవన్నీ కూడా ఇటువంటి ప్రాంతాల్లో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సరిగ్గా వీళ్ళు హ్యాండిల్ చేయలేదన్న తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో రెండో పక్కన మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి అర్ధాంగి నారా భువనేశ్వర్ గారి పైన చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వస్తూ ఉండటం కాబట్టి ఇటువంటి అంశాలు అదేవిధంగా ఇంకొక పక్కన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటికి రావటం అవినాష్ రెడ్డి కానీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల పాత్రకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటపడుతూ ఉంటుంటాం అంటే రకరకాలైనటువంటి అంశాలు వీరికి ప్రతికూలంగా మారతాం అంటే మెడ మీద కట్టి కత్తి పెట్టినటువంటి అనేక అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత డైవర్షన్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరినటువంటి వ్యక్తి అండి ఎప్పుడైనా ఒక సమస్య మీదకు వస్తుందంటే ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ సమస్య నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ రకంగా రాయలసీమ వరదల అంశం నుంచి కానివ్వండి భువనేశ్వర్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కానీ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కానీ ఈ అంశాలన్నిటి నుంచి కూడా కొంత తాత్కాలికంగా ప్రజల దృష్టిని ఏదో ఒక రకంగా డ్రామా ఆడాలన్న ఒక కుట్రలో భాగంగా కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని మనం భావించవచ్చు విజయ్ గారు రెండోది నిన్న బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ కేవలం మూడు శాతం ప్రజలు మాత్రమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు అయ్యా బుగ్గన గారు నిజంగా మీరు అన్నది వాస్తవం అయితే ఇవాళ మా అమరావతి పాదయాత్రకి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజాదరణను చూసి ఒకసారి మీరు ఆలోచించండి నిజంగా తొంభై ఏడు శాతం మంది అమరావతికి వ్యతిరేకంగా ఉంటే మీరు చెప్పినట్టు మరి ఈ రకమైనటువంటి అద్భుతమైన స్పందన ఎందుకు వస్తుందండి ఇవాళ నిన్న అమరావతి జేఏసీ నాయకులు ఒక ప్రకటన కూడా చేశారు తిరుమల వరకు పాదయాత్ర పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పాదయాత్ర చేస్తామని అప్పుడు తెలుస్తుంది మీకు ఇంకా కూడా మీరు నేను తెలుసుకుంటారు కాబట్టి మీ నటనలు ఇప్పుడు ఇక్కడతో కట్టి పెట్టండి రెండోది నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు విజయ్ గారు సంప్రదింపులు చేస్తారంట ఏ రెండు వేల పంతొమ్మిదిలో మీ నిర్ణయం తీసుకునే ముందు ఎవరితో సంప్రదించారండి మీరు ఏదో అర్ధరాత్రి ఏదో ఒక ఆత్మ ప్రేతాత్మ కల్లోకి వచ్చినట్టు అకస్మాత్తుగా అసెంబ్లీలో ప్రత్యక్షమై నేను మూడు రాజధానులు పెడతానని చెప్పి ప్రకటన చేసేసరే ఆ రోజు గుర్తుకు రాలేదా ఎవరిని సంప్రదించి మీరు నిర్ణయం తీసుకున్నారండి వాళ్ళ కొత్తగా సంప్రదింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఎవరిని అడిగి మీరు నిర్ణయం తీసుకున్నారు ఒక బోటకపు కమిటీ ఒక జిఎన్ రావు కమిటీ అని ఒక బోటకపు కమిటీని పెట్టి ఆ జిఎన్ రావు కమిటీలో కూడా తప్పుడు రాతలు అమరావతి గ్రామాల్లో కూడా పర్యటించిందంట జిఎన్ రావు కమిటీ ఎంతో మందిని వాళ్ళు అడిగారంట సిగ్గుందస్లీ ప్రభుత్వానికి అటువంటి తప్పుడు రాతలు జిఎన్ రావు కమిటీలో నివేదికలు రాసి మీరు ఆ రకంగా ఆ రోజున అటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ కొత్తగా సంప్రదింపులు చేస్తారంట ప్రారంభించండి మీ సంప్రదింపుల్ని అమరావతి ప్రాంతం నుంచే ప్రారంభించండి మీకు ధైర్యం అంటే చూసుకుందాం రండి మీరు గ్రామాల్లోకి రండి అమరావతి గ్రామాల్లోకి వచ్చి రైతులతో రైతులతో ప్రారంభించండి మీ సంప్రదింపులు మీకు ధైర్యం ఉంటే ఏదో పోలీసులను పహార పెట్టుకుని దాకా వరలక్ష్మి గారు చెప్పినట్టు కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా లేదు ఇవాళ మీరు కొత్తగా సంప్రదింపుల గురించి మాట్లాడతారా ఇంకా ఇవాళ ఏదో కొత్తగా లక్ష కోట్ల అవసరం నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి ఏ మీ రంగుల పిచ్చ తీర్చుకోవటానికి డబ్బులు తగలేసినప్పుడు గుర్తుకు రాలేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రంగులు వేయటానికి ఒకసారి తీయటానికోసారి మళ్ళీ వేయటానికి ఒకసారి రోజుకొకసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజాదనాన్ని తగలేస్తున్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా ప్రజాధనం ఇవ్వాలి ఏదో లక్ష కోట్లు కావాలి అంత ఎక్కడ ఉందని చెప్తా ఉన్నారు విశాఖపట్నంలో ఆ రోజున రిషికొండలో అద్భుతంగా అక్కడ నడుస్తున్నటువంటి రిసార్ట్స్ ని కూల్చినప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాధన దుర్వినియోగం ప్రజావేదికని కూల్చిన రోజున గుర్తుకు రాలేదా మీకు ప్రజాదన దుర్వినియోగం ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో గొప్ప కనువిప్పగలిగినట్టు ఆ లక్ష కోట్ల అవసరం మన ప్రజాదనాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కదా అని వాళ్ళు ఈయన మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా ఓకే కాబట్టి కాబట్టి ఇవాళ ఇది ఏం లేదు విజయ్ గారు ఇది పూర్తిగా మళ్ళీ ఇంకొక డ్రామాకి తెరలేకోవడం తాత్కాలికంగా కొన్ని కొన్ని విషయాల నుంచి ప్రజల దృష్టిని మరలు ఓకే అంతవరకే మీరు భావిస్తా ఉన్నారు తాత్కాలికంగా ఆ అంశాల నుంచి దృష్టి మరలించడానికి చేసినటువంటి వ్యవహారం ఓకే